ఫ్రీ లాంచింగ్ పేరుతో హైదరాబాద్ లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. కస్టమర్ల నుంచి 100 కోట్లు వసూలు చేసి ఆర్జే వెంచర్స్ చేతులెత్తేసింది. 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని బాధితులు వాపోయారు. ఆర్జే వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రముఖులతో ప్రకటనతో చేయించి మోసం చేశారని బాధితులు ఫిర్యాదులో తెలిపారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందంటూ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చారు బాధితులు. ఆర్జే గ్రూప్ పేరుతో 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రాజెక్టులు నిర్మించట్లేదంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా? మేము 2020 నవంబర్లో ప్రీ లాంచ్ ఆఫర్లో తీసుకున్నామండి అపార్ట్మెంట్. అంటే ప్రీ లాంచ్ ఆఫర్లో అపార్ట్మెంట్కి బుక్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక 10 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాము. తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాత మేము రిమైనింగ్ అమౌంట్, అంటే మాది 1200 స్క్వేర్ ఫీట్ అయితే దాని ప్రకారంగా మేము రిమైనింగ్ అమౌంట్ పే చేసి ఇంకెప్పుడు కడతారంటూ ఎదురు చూస్తుంటే వాళ్ళు ధరణి ప్రాబ్లమ్స్ అంటూ, హెచ్ఎండిఏ ఎలక్షన్స్ అంటూ, తర్వాత జనరల్ ఎలక్షన్స్ అంటూ ఈ అబ్స్టకల్స్ వల్ల మేము చేయలేకపోతున్నాం కానీ చేస్తాము అంటున్నారు. మళ్ళీ మాకు ఇచ్చిన కండిషన్లు ఏమన్నారంటే 2022 వరకు మేము కనుక ఇవ్వకపోతే ఇంకో 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ తీసుకొని, మాకు అగ్రిమెంట్ కూడా చేశారు కదా, దీనికి 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ తీసుకొని ఒకవేళ ఇవ్వకపోతే మాకు మా ఏరియాకి, మా అపార్ట్మెంట్ సైజ్కి 8000 పర్ మంత్ రెంట్ కూడా పే చేస్తామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కానీ, కపిల్ దేవ్ లాంటి క్రికెటర్స్ కానీ, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్గా వచ్చేసరికి మేము నమ్మాము. ఆ తర్వాత ఇంకా 2022 అయిపోయింది, 2023 అయిపోయింది, ఇంకా కాలేదు కదా, మరి ఏంటి ఏంటి అంటే మాకు కర్తనూరులో మళ్ళీ ఇస్తాము అన్నారు. అక్కడికి పోయి చూసాము, అక్కడ కూడా ఏం పని జరగట్లేదు. మంది బాధితులు ఉన్నారు, ఎంత అమౌంట్ కట్టారు? దాదాపు ఈ ఆర్ హోమ్స్ వాళ్ళదే గట్కేసర్ దగ్గర, యామ్నాపేట దగ్గర అండి మేము తీసుకుంది. అక్కడ 150 మంది దాకా విక్టిమ్స్ ఉన్నాము. కర్తనూరుకి వెళితే అక్కడ కూడా ఏం పని జరగట్లేదు. అక్కడ ఇక్కడ కలిపి మొత్తం 600+ ఉన్నారు. ఇంకా కర్తనూరులో అయితే కనీసం బ్రోచర్ కూడా లేదు, కనీసం చూద్దామంటే అలా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మా డబ్బులు మాకు ఇప్పించమని అడుగుతున్నాము. మేము అందరం కలిసి అండి, మేము 3 ముగ్గురం కలిసి తీసుకున్నాము ఫ్లాట్, యామ్నాంపేట గట్కేశ్వర దగ్గర యామ్నాంపేట తీసుకున్నాము. మొత్తం కలిపి 3 ముగ్గురం కలిపి 1 కోటి రూపాయలు కట్టామండి. 2020లో స్టార్ట్ చేసాము కట్టడము, దాని తర్వాత 2022లో మళ్ళీ మొత్తం అమౌంట్ పే చేసాము. ఇంతవరకు పునాదులు కూడా పడలేదు. ఏంటి ఏంటి, మనం కాల్ చేస్తే కాల్కి రెస్పాన్స్ ఉండదు, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో మనుషులు ఉండరు, ఇవాళ వస్తాము రేపు వస్తాము రేపు మాట్లాడదాం సెటిల్ చేద్దామంటారు. ఎప్పుడు ఫోన్ ఎప్పుడైనా పొరపాటున కనుక వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుకోండి, చాలా నైస్గా మాట్లాడతారు. మీ డబ్బులు ఎక్కడికి పోవండి, మీ కట్టేసి ఇస్తామండి, ఇదే చెప్తారు, అన్నీ బాగా వచ్చని చెప్తారు. కానీ ప్రాజెక్ట్ అయ్యేది లేదు, మనకు వచ్చే డబ్బులు వచ్చేది లేదు, ఏం లేదు. మనం డిమాండ్ చేసేది ఏం లేదండి, మన అమౌంట్ మనకి ఇప్పించి మనం ఇన్ని రోజులు కష్టపడి ఎంతో కష్టపడి కూడబెట్టుకునే డబ్బులు వీటిని కనుక మనం రిటర్న్ ఇప్పగలితే ఈ పోలీస్ వాళ్ళకి గవర్నమెంట్కి మా అందరి నుంచి అదే రిక్వెస్ట్ అండి. మీరు ఎంత కట్టారు సార్? మీరు ఎంత అమౌంట్ కట్టారు? మేము మా కొడుకు, మా అల్లుడు, మా వాళ్ళు కొడుకు ఫ్రెండ్ కలిపి 3 కలిసి 75 లక్షలు కట్టాము. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, ఏమి వాళ్ళు ఏం చెప్పడం లేదు. సమాధానం ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, పోయినప్పుడల్లా అయిపోతుంది, అయ్యే పర్మిషన్లు వచ్చేసినాయి, అది వచ్చేసినాయి, ఇది వచ్చేసినాయి అంటున్నారు. అక్కడేమో పని కావడం లేదు. మా డబ్బులైనా మాకు ఇవ్వమంటే మా డబ్బులు కూడా ఇవ్వడం లేదు, ఏది చేయడం లేదు. మీరు అక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి చెప్తున్నారు, అది మాకు ఇష్టం లేదు. ఎక్కడో నారాయణఖేడ్లు తీసుకోమంటున్నారు పొలాలు గిలాలు, అవి కూడా సక్రమంగా లేవంట. అందుకని మేము క్యాష్ రిటర్న్ అడిగాము, అది కూడా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు. ఇదిగో మీటింగ్ అంటారు, అదిగో మీటింగ్ అంటారు, ఆ మీటింగ్ రాదు. ఆ సుధారాణి, భాస్కర్ గుప్త ఇద్దరు రావడం లేదు, అసలు మాకు ఏ ఇది చేయడం లేదు. కాబట్టి మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాం. మీరు చెప్పండి సార్, మీరు ఎంత కట్టారు అమౌంట్? 34 లక్షలు, అప్రాక్సిమేట్గా 34 లక్షలు కట్టామండి. యానంపేట గట్కేసి ఫ్లాట్ కోసం 2021లో కట్టాం అనమాట. 4 ఇయర్స్ అయింది, ప్రాపర్ రిప్లై లేదు. మీ ఆఫీస్కి వెళ్తే ఎవరు దొరకరు, సుధారాణి గారు దొరకరు, గుప్తా గారు దొరకరు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, సరైన జవాబు చెప్పరు.
మొన్న గట్టిగా కూర్చుంటే నారాయణ ఖేడ తీసుకున్నాను. ఎంత అంటే రేటు 28 లక్షలు అంటాడు ఎకరం. వాళ్ళు మామూలు మార్కెట్ రేట్ 12 లక్షలు 10 లక్షలు ఉందండి. ఎట్లా తీసుకుంటాం? తీసుకోలేం కదా. అందువలన ఇక సదాశివపేటలో 4 ఎకరాలు ఉంది, అది తీసుకోమంటారు. అది కూడా చాలా హెవీ రేట్ చెప్తున్నారు. వాళ్ళు కొనదానికి డబ్బులు చెబుతున్నారు. ఏమంటే మేము ఎక్కువ పెట్టుకున్నాము. ఎలా కట్టారు మన డబ్బులు? ఫ్రీలాన్స్ పేరు చెప్పి ఎక్కడ ఫ్రీలాన్స్ పేరు పెట్టి కట్టుకేసేది అంటూ కట్టేవండి. కానీ గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా, రేరా అప్రూవ్ ఉన్నాయి కొనాలి, ఇలాంటివి మోసపోవద్దు అని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ తర్వాత వచ్చిన సమయం. 2021లో కట్టాం కదా, అప్పటికి అంత ఇది లేదు. ఎంతమంది ఉన్నారు బాధితులు? బాధితులు ఎంతమంది ఉన్నారు మాకు కరెక్ట్గా తెలియదండి. దాంట్లో 25 మంది అంతా కట్టారని అన్నట్టుగా చూసాకే తెలిసింది, ఎందుకంటే వాళ్ళ డేటా మనకి ఇవ్వట్లేదు. అయితే దాదాపు 600 మంది బాధితులు, మధ్యతరగతి చెందిన వారందరూ కూడా జమ చేసుకున్న డబ్బులన్నీ కూడా ఆర్జే గ్రూప్లో ప్లాట్ కొందామని చెప్పేసి కూడా కట్టడం జరిగింది. దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు కూడా వసూలు చేసి వివిధ ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి ఎక్కడ కూడా ఒక బునాది రాయి వేయకుండా పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఆ భాస్కర్ అదేవిధంగా సుధారాణి పైన ఇద్దరిపైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి కూడా ఈరోజు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితులు రావడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున బాధితులు ఉండొచ్చు, బయటికి రావాల్సి వస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.